जनता पार्टी एदनाट चबते మాట మీద నిలబడే పార్టీగా ఈరోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలు భావిస్తా ఉన్నారు. మిగతా పార్టీలలాగా మాటలు కోటలు దారుతాయి కానీ వాళ్ళు చేసే పనులు మరి ప్రగతి భవన్ గాని గాంధీ భవన్ గాని దాటవు, తెలంగాణ భవన్ గాని గాంధీ భవన్ గాని దాటవు. ఇది గణ అనేక సంవత్సరాల చరిత్ర, ఇది ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టారు, అనేక రకాల హామీలు ఇచ్చారు, అనేక రకాల గ్యారంటీలు ఇచ్చారు. కానీ ఇన్ని రోజులు కూడా ఈ దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ విషాదమే మిగిల్చింది. ఈ తెలంగాణ ప్రజలకు మాకు ఆందోళన ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ మేము పోరాటాలు చేసుకోవాలని చెప్పింది తప్ప ఏ రోజు కూడా పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందించలేదు. అనేక రకాలుగా నష్టపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కారణంగా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగింది. ఇటీవల 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు కానీ 69లో 365 మంది తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజల రక్తం తాగిందే తప్ప ఏ రోజు కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉత్తుత్తి గ్యారంటీలు, ఫేక్ గ్యారంటీలు అమలుకు సాధ్యం కానటువంటి గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీకి చేత కాని గ్యారంటీలు, ఓట్ల కోసమే ఇచ్చినటువంటి గ్యారంటీలు, ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఇచ్చినటువంటి గ్యారంటీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రచారం చేసుకుని జబ్బలు తరుచుకుంటుంది. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ గ్యారంటీలు ఏవి కూడా హిమాచల్ ప్రదేశ్లో అమలు చేయలేదు, కర్ణాటకలో టోటల్ 100% ఫెయిల్యూర్ అయ్యారు,